नमस्ते वेलकम टू गुडिवेड मीडिया न्यूज़ नेनु रत्ना मुंदुगा बुलेटिन लो हेडलाइंस ढिल्ली की एपी मुख्यमंत्री वैएस जगन प्रधानी मोदी तो भेटी वरद सायं जल विवादालपै चर्चा वैएसआर रैतु भरोसा पीएम किसान निधुलनु विडुदल रैतुल खातालो नगदु जम चेसिन सीएम जगन संक्षेम मुसुगुलो अभिवृद्धिनि मरचिन प्रभुत्वं वैसीपी पालनपै जनसेन नेता नादेंड्ल मनोहर मडिपाटु जैलुकु बंडि संजय 14 रोजुल रिमांड जागरण दीक्षा पोलीसुल विधुलकु आटंकं कलिगिंचारनि केसुलु राष्ट्रंलो केसीआर राज्यांगं अमलुलो उंदि बंडि संजय अरेस्टुपै बीजेपी नेतलु फैर रेवंत रेड्डिकि करोना पॉजिटिव स्वयंगा ट्विटर्लो वेल्लडिंचिन टीपीसीसी चीफ इक डीटेल्स चूस्ते आंध्रप्रदेश मुख्यमंत्री वैएस जगन इवाळ ढिल्लीकि वेळ्ळारु सीएम जगन इवाळ उदयं 11 गंटलकु गन्नवरं एयरपोर्ट नुंचि ढिल्लीकि बयलुदेरि वेळ్ళారు మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీకి చేరుకున్నారు అక్కడ పార్టీ నేతలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు అనంతరం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ఈ భేటీలో పోలవరం ప్రాజెక్ట్ నిధులు జల వివాదాలతో పాటు పలు అంశాలపై చర్చించారు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం జగన్ మరుసటి రోజు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు రైతు భరోసా పిఎం కిసాన్ కింద మూడో విడత పెట్టుబడి సాయం జమ నిధులు మొత్తం 50,58,489 మందికి 1036 కోట్లు జమ చేశారు రైతు భరోసా కింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏట 13,500 రైతు భరోసా సాయం అందిస్తుంది ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు 19,813 కోట్లు రైతులకు అందించింది వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 13,500 సాయం విడతల వారీగా అందిస్తుంది ఇందులో మొదటి విడతగా ఖరీఫ్ పంట వేసే ముందు అంటే మే నెలలో 7,500 రెండో విడతగా అక్టోబర్ నెల ముగిసే లోపు ఖరీఫ్ పంట కోత సమయం రబీ అవసరాల కోసం 4,000 మూడవ విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరి నెలలో 2,000 చొప్పున ప్రభుత్వ నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం మూడో విడత కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు 1,036 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా రైతుల అకౌంట్లో వేస్తూ ఉన్నాం 50,58,000 మంది రైతులకు దీనివల్ల లబ్ధి చేకూరుతోంది ఇది 2019 అక్టోబర్ నెలలో ప్రారంభమైంది పథకం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో మొట్టమొదటిగా ఈ పథకాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకుని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పథకంగా దీన్ని తీర్చిదిద్దిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా వారి అకౌంట్లో రైతుల అకౌంట్లో వారు మమ్మల్ని లబ్ధిదారులుగా చేర్చమని అడగక్కర్లేకుండా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రైతులకు తలెత్తకుండా పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా వారి అకౌంట్లోనే డబ్బులు వేసే కార్యక్రమం చేశాం ఈరోజు ఏ పథకాన్ని తీసుకుంటే గతంలో క్రమక్రమంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది ఆ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆ తర్వాత కానీ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో మాత్రం లబ్ధిదారుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నా 45,00,000 రైతు కుటుంబాలకి మొదటి విడతలో వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తే
ఇవాళ 50,58,489 రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా అందుతోంది. దీంట్లో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా అటవీ భూములు సాగు చేసుకునే గిరిజనులకి, దేవాదాయ భూముల్ని సాగు చేసే గిరిజనులకి, రైతులకి, అదేవిధంగా భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలు రైతులకు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సాహసం లాంటి పథకం. ఎందుకంటే కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇచ్చే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేరు. కేవలం అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కిందనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. సిసిఆర్సీ కార్డ్స్ తీసుకున్న వారే కాకుండా ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కానీ, ఈ దేవాదాయ శాఖ కౌలు రైతులకు కానీ నేరుగా ఈ పథకాన్ని అమలు చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మీకు గుర్తుంటే అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏంటంటే 4 ఏళ్ల కాలంలో 50,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందిస్తామని. కానీ చెప్పిన దానికన్నా ఎక్కువ 5 సంవత్సరాలు 13,500 చొప్పున ఇవాళ మేము ఈ పెట్టుబడి సాయాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద అందజేస్తున్న విషయాన్ని. హయగ్రీవ భూముల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం ఉపేక్షించదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నట్లు వచ్చిన ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. హయగ్రీవ భూముల విషయంలో జరుగుతున్న వివాదంపై క్లారిటీ ఇచ్చారు. ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. 2019లో ఎంవీవీ సత్యనారాయణ హయగ్రీవకు 15 కోట్లు అప్పుగా ఇచ్చిన సమయానికి ఆయన ఎంపీ కూడా కాదన్నారు. ఆ సమయానికి తమ ప్రభుత్వం అధికారంలో కూడా లేదన్నారు. హయగ్రీవ వివాదంలో తానేదో ప్రత్యేక సమావేశాలు పెట్టినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. తీసుకున్న నిర్ణయాన్ని సకల అమలులో కొదుకుచ్చినయ్యారు. ఆ ప్రకారం వచ్చి ఇదేదో మనం ఏదో కాగితాల మీద పెడితే ఏదో మనం వచ్చి ఈ గ్రాఫిక్స్ పెడితే వాళ్ళు ఇచ్చిన వాట్స్ కాదు. వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రాలు పర్యటించి ఆయా ప్రాంతాలు పర్యటించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం ప్రకారం ఈ అవార్డ్స్ వచ్చినాయి. దాంతోపాటు మన దగ్గర 123 ఈఎల్బీస్ ఉంటే వాటికి ఎన్నికలు 20లో కొన్ని జరుపుకున్నాం. గత సంవత్సరంలో 12 జరుపుకున్నాం. ఇంకా 22 ఈఎల్బీస్కి అంటే 2 కార్పొరేషన్లకి 20 మున్సిపాలిటీకి ఇంకా ఎన్నికలు జరగవలసిన పరిస్థితి ఉంది. ఇంకా కొద్ది అవి కొన్ని సాంకేతికపరమైన అంశాలు, న్యాయపరమైన అంశాలు ఉన్నాయి. అవి కూడా త్వరలో వస్తే వాటికి కూడా 100% ఎన్నికలు జరపడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద ముఖ్యంగా దృష్టి పెట్టాం. పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాం. క్లాప్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం. క్లాప్ అనే ప్రోగ్రామ్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ తీసుకొని క్షేత్ర స్థాయిలో ప్రతి వార్డు స్థాయి నుంచి ఏవైతే సెక్రటరియట్స్ వార్డు సెక్రటరియట్స్ ఉన్నాయో ఒక్కొక్క సెక్రటరియట్స్కి ఒక వాహనాన్ని, ఒక ఆటోని, అది మనం ఫ్యూయల్తో కానీ లేదు గ్యాస్తో కానీ లేదు ఎలక్ట్రికల్ ఆటోని కానీ ఇస్తూ వాటితో పాటు శానిటరీ బాక్స్ని కూడా ఇస్తూ ప్రతి ఇంటికి 2 గార్బేజ్ మరి వాటిని వేరు చేసి చెత్త పొడి చెత్త అని. వైసీపీ ప్రభుత్వం సంక్షేమం ముసుగులో అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో ఉన్న నిధుల్ని కూడా దోచేసి సర్పంచులకు అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం లేకుండా చేశారన్నారు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలను కూడా రానివ్వకుండా చేసి జగన్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభం సృష్టించిందని తెలిపారు. ప్రతి కుటుంబంలో సంతోషంగా ఆరోగ్యంగా మంచి మనసుతోటి మన అందరం కూడా మన ప్రజలకు ఉపయోగపడాలనే ఆకాంక్షతోటి ప్రజాప్రతినిధులుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మనం మన సమయాన్ని కేటాయించుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా
కొంత సంవత్సరంలో కూడా ఒక అంకిత భావంతో ప్రతి ఒక్కరు పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా సంక్షేమం పైనే పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం దృష్టి సారించింది తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగని రీతిలో జరగాల్సిన రీతిలో మనకు కనపడడం లేదు. స్థానిక సంస్థల్లో ఉన్న నిధులు కూడా చివరికి 14-15 ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని కూడా సర్పంచులకి అవకాశం కల్పించకుండా గ్రామ స్థాయిలో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునే విధంగా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి మన ప్రజానికం అందజేసిన నిధుల నుంచి రావాల్సిన సౌకర్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా దారుణంగా ఆర్థిక సంక్షోభం సృష్టించింది. ఇది చాలా బాధాకరమైన విషయం. కనీసం క్షేత్రస్థాయిలో మున్సిపాలిటీ పరిధిలో కానివ్వండి, గ్రామ పరిధిలో కానివ్వండి, పంచాయతీల్లో చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడ స్థానికంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన ప్రజల పక్షాన నిలబడి ఎన్నుకోబడ్డ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా ఏదో విధంగా సమాజానికి ఉపయోగపడగలుగుతామనే ఒక మంచి ధైర్యం వారికి కలుగుతుంది. అటువంటి పరిస్థితి కాస్త ఈ రోజున ఉన్న చెక్ పవరే తీసేయడం, ప్రతి జిల్లాలో ఎక్కడైతే నిధులు మిగిలి ఉన్నాయో 14-15 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు వాటి అన్నింటినీ కూడా వీళ్ళు తిరిగి ప్రభుత్వ ఖజానా తీసుకెళ్ళడం అనేది చాలా దారుణమైన విషయం. అది జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో తక్షణమే గ్రామ స్థాయిలో అనేక కార్యక్రమాల గురించి పాపం ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెనాలి పట్టణంలో కూడా ఎప్పుడో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు ఇప్పటికీ కూడా అసంతృప్తిగా పూర్తి చేయలేని పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. గుంటూరు జిల్లా మండల కేంద్రం దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. శెట్టిపల్లి యలమంద దుర్గి మండల వైసీపీ జడ్పీటీసీ ఆయన కుమారుడు కోటేశ్వరరావు దుర్గిలోని బస్టాండ్ సెంటర్ కు వచ్చాడు. మద్యం మత్తులో చేతిలో ఉన్న సుత్తి తీసుకుని అక్కడే ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను సెల్ఫోన్లలో చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న దుర్గి పోలీసులు అక్కడికి చేరుకుని కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. కొడుకు సిక్కే లేవట్లేదు, ఇంకా పక్కన వచ్చింది. ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత రాత్రి 7:30 నుంచే దీక్ష కోసం ఏర్పాట్లు చేయగా మధ్యాహ్నం నుంచే బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో దీక్షాస్థలికి చేరుకున్నారు. ఈ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ ను కరీంనగర్ కోర్టు తిరస్కరించింది. బండి సంజయ్ తో పాటు మరో 4 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. బండి సంజయ్ని పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. రేపు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. గతంలో బండి సంజయ్ పై నమోదైన 10 కేసులను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నువ్వు ఏ ఎన్నికలో రాసి పెట్టుకో, తెగించున్నా మేము చదవడానికి సిద్ధమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల కోసం, ఉపాధ్యాయుల కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ తరగతి తెగించుకోవటం ఉద్యోగులు 14-15 చచ్చిపోతే ఆ కుటుంబం ఏ విధంగా శాపనాథాలు పెట్టిన అయినా స్థితిలో యాగాలు చేస్తావు. ఆ ముఖ్యమంత్రి గారు శ్రీమతి గారికి ఉద్యోగం చేస్తున్నా తల్లి, ఓ లక్ష్మమ్మ నీ భర్తను కంట్రోల్ పెట్టుకో, శాపనార్థాలు పట్టేవు, పేదోళ్ళ శాపనార్థాలు పట్టుకోవు, పేదోళ్ళ ఇబ్బందులు పట్టుకోవు. ఒక్కసారి నీ భర్త చెప్పమ్మా తల్లి, నువ్వు చాలా మంచిదాను అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. కానీ నీ భర్త రాక్షసుడే, మా రాక్షస రాజ్యాంగ తెలంగాణ రాష్ట్రంలో విలేకరులు గుంజి కొడుతున్నామా, ఇక్కడ పేదోళ్ళం కొడుతున్నారు, ఇక్కడ తెలంగాణ ప్రజల్లో ఉపాధ్యాయులు కొడుతున్నారు.
ఇవాళ పార్లమెంట్ ఆఫీస్ ఒక పార్లమెంట్ సభ్యుడు నేను. పార్లమెంట్ సభ్యుడిని నా పార్లమెంట్ కార్యాలయం లోపలికి వచ్చి ఈ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతుందని బీజేపీ నేతలు అన్నారు. బండి సంజయ్ జాగరణ దీక్షను అడ్డుకోవడంపై కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ కేసులకు భయపడబోదన్నారు. కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. ప్రగతి భవన్ కు ఇనుప కంచెలు, ఫామ్ హౌస్ కి గోడలు కట్టుకుని ఉంటున్నాడని ధ్వజమెత్తారు. సీఎం ఒక చక్రవర్తిలా ఎవరి మాట వినను అంటున్నాడని ఆరోపించారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయని సంజయ్ తన సొంత కార్యాలయంలో జాగరణ కార్యక్రమం తలపెట్టారన్నారు. శత్రు సైన్యాల మధ్య జరిగే ఘర్షణలా కరీంనగర్ కమిషనర్ వ్యవహరించారని మండిపడ్డారు. ఏ ఒక్కరికి కూడా మాస్క్ లేదు. నిన్న రాత్రి గంగుల కమలాకర్ గారు కరీంనగర్ లో ప్రెస్ మీట్ పెట్టింది. 25 డిసెంబర్ 2021 రోజు వచ్చిన జీవన్ కాదని, మళ్ళీ ప్రభుత్వము 1 డిసెంబర్ రోజు జీవో నెంబర్ 1 అని ఇంకొక జీవోను విడుదల చేసింది. దాంట్లో ఇంకా కేటగిరికల్ గా చెప్పింది. ఈ రోజు కరీంనగర్ సిపి గారి ప్రెస్ మీట్ ఇప్పుడు స్క్రోలింగ్ వస్తా ఉంది. కరీంనగర్ లో నిన్న మాస్కులు పెట్టుకున్నటువంటి 25 మంది బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టిండంట కరీంనగర్ సిపి గారు. మా మీద కేసులు పెట్టే కంటే ముందు వీళ్ళ మీద కేసులు పెట్టమని అడుగుతా ఉన్నాం. వీళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టిరు. వీళ్ళు కూడా 100 మంది మీడియా మిత్రులతో మాట్లాడిరు, రోడ్డు మీదకి వచ్చిర్రు, జనాన్ని కలిసిరు. వీళ్ళకు కూడా ఎవరికి మాస్కులు లేవు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరన్నా మాస్కులు లేకుండా బయట పబ్లిక్ ప్లేస్లలో కనబడితే మా మీద కేసులు పెట్టడాన్ని సమర్థించుకుంటున్నటువంటి సిపి గారిని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కరీంనగర్ సిపి గారిని మరి గంగుల కమలాకర్ వారి ద్వయము వారెంబడి వచ్చినటువంటి మిగతా మీద ఎందుకు కేసులు కాలేదో అడుగుతా ఉన్నాం. సరే, 4 గోడల మధ్యలో మాస్క్ అవసరం లేదని సమర్థించుకోవాలనుకుంటే పోలీసులకి, ఇది కేటీఆర్ గారు మొన్న గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రజలతోటి నల్లగొండలో అదే రకంగా గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఓపెన్ చేసి 33 జిల్లాలు ఆనాడు వాడు జీవో నంబర్ 124 ఇస్తూ 3 సంవత్సరాల కాల పరిమితిలో ఈ ఉద్యోగుల విభజన జరగాలి, స్థానికత ఆధారంగా మాత్రమే జరగాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. కానీ 3 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి గారు కుంభకర్ణ నిధులలో ఉండి ఫామ్ హౌజ్లో ఉండి ప్రగతి భవన్లో ఉండి, ప్రగతి భవన్ ఏమో కాకులు దురని కారడులాగా, చీమలు దురని చిట్టడులాగా ఇనుప కంచెలు వేసుకొని, ఫామ్ హౌస్కేమో 100 ఎకరాల కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని, కరెంటు తీగల రక్షణ కవచం పెట్టుకొని, 100 మంది పోలీసులు పారా ఉండి, స్థానికంగా ఉండే ప్రజల మూమెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ కాలం గడుపుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఉద్యోగుల కోసం ఇవ్వబడ్డ 317 జీవో ఏదుందో అనేక వార్తలు వాళ్ళకి వస్తున్నాయి. వారి పర్సనల్ కలిసి చెప్పే భాగ్యం లేకపోవచ్చు, కానీ వారి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో, నిత్యం ఏ జిల్లాలలో ఏ ఆఫీసులలో ఏ ఉద్యోగి ఏం మాట్లాడుకుంటుండో, ఏం సఫర్ అవుతుందో అన్ని విషయాలు వారికి నివేదించిన తర్వాతనన్నా కనీసం వాళ్ళతో మాట్లాడి సమస్య రిజాల్వ్ చేయాల్సిన దగ్గర ఉండే. చివరికి భార్యో కాడ, భర్తో కాడ, పిల్లలో కాడ, తల్లిదండ్రులో కాడ అని చెప్పి వార్తలు వస్తున్నప్పుడు, ఆ ఆర్డర్ అందుకున్న తర్వాత గుండెపైలు చచ్చిపోతున్న వార్తలు వచ్చిన తర్వాత కనీసం ముఖ్యమంత్రి సోయి తెచ్చుకొని ఇదేదో సీరియస్ గా నడుస్తా ఉందని చెప్పి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడాల్సి అక్కడ ఉండే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఆయన రచ్చబండ కార్యక్రమంతో పాటు బాధిత రైతు కుటుంబాలను పరామర్శించడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హౌస్ అరెస్టులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు రేవంత్ ఇంటికి రావడం, ఆయనను కలవడం వంటివి జరుగుతున్నాయి. స్వల్ప లక్షణాలతో నేను కోవిడ్ బారిన పడ్డాను. గత కొన్ని రోజులుగా నన్ను కాంటాక్ట్ అయిన వారు తప్పనిసరిగా కావాల్సిన జాగ్రత్తలు తీసుకోండి అని ట్వీట్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. ప్రచార ఆర్భాటం ఎక్కువ, ప్రయోజనం తక్కువ అని ప్రభుత్వ పథకాలను ఎద్దేవా చేశారు. ప్రభుత్వం 2వ సారి పింఛన్ పెంపునకు ప్రచారానికి 60 కోట్ల రూపాయలు వృద్ధాక ఖర్చు చేశారని మండిపడ్డారు. వరుసగా ప్రతి ఏటా పెన్షన్ పెంచుకుంటూ పోతామన్న జగన్ 32 నెలల తర్వాత 2వ సారి పెంచడం దారుణమన్నారు. నేను ముఖ్యమంత్రిని అయితే 2000 రూపాయలని 3000 రూపాయలు చేస్తానని చెప్పి మాట ఇచ్చిన సంగతి మీ అందరూ తెలుసు. కానీ మీరు మా మాట నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మారు. అతను కూడా 3000 రూపాయలు ఇస్తాను, అవసరమైతే 4000 రూపాయలు కూడా ఇస్తానని చెప్పి తిరుపతిలో ఒక సభలో మాట్లాడిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను.
కానీ మీరు ఎందుకో చంద్రబాబు గారి మాటను నమ్మలేదు. అటువంటి మోసగాడిని నమ్మారు, తుగ్లక్ ముఖ్యమంత్రిని నమ్మారు. ఆ రోజు పరిస్థితి మీరు నా ఎందుకు నమ్మారంటే అందరి మీద తల్ల మీద చేసింది నెమరడం, ముద్దులు పెట్టేయడం, ఓ చాలా హంగామా చేశాడు కదా, మీ అందరికి తెలుసు కదా, తప్పుడు ప్రచారాలు చేసి నమ్మించడం ఇవన్నీ చేశాడు. దాన్ని నమ్మి మీరందరూ మోసపోయారు, సరే ఓటేశారు. ఆ రోజు ఎలక్షన్లో మీకు ఏం చెప్పాడండి? ప్రతి ఒక్కరికి కూడా 3000 రూపాయలు నేను పెన్షన్ ఇస్తాను, మగవాళ్ళకి ఆడవాళ్ళకి భర్త చచ్చిపోయినట్టు లేనటువంటి వారి విడోస్కి వికలాంగులకి అందరికీ 3000 రూపాయలు ఇస్తారని మాట ఇచ్చారు కదా, మీకు గుర్తుంది కదా, మీరంతా నమ్మి ఓటేశారు కదా. ఆ రోజుకి 60 లక్షల మంది పెన్షన్దారు ఉండేవారు చంద్రబాబు నాయుడు టైంలో, 60 లక్షల మందికి ఇచ్చేవారు. గెలిచిన తర్వాత ఎంత మోసం చేశాడండి, ప్రమాణ స్వీకారం అయిపోయింది, మీరు అతను నమ్మి ఓట్లు ఇస్తే ప్రమాణ స్వీకారం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీటింగ్లో ఏం చెప్పాడండి, నేను 3000 రూపాయలు ఇవ్వలేను, 250 రూపాయలు ఇస్తాను. ఇప్పుడు దపదపాలుగా 4 దపాలుగా 3000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట్లాడాడు. అది అవసరం కదా జగన్ రెడ్డి, ఇటువంటి తొంటర ఆలోచన నీకు ఎవరిస్తున్నాడయ్యా, ఎవరిని మోసం చేస్తున్నాడు? దిక్కు మొక్కు లేని ముసలి వాళ్ళయ్యా, తాతలకి అవ్వలకి విడోస్కి ఇదండి దిక్కు మొక్కు లేని వాళ్ళకి నువ్వు మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ఇటువంటి వాళ్ళని మోసం చేస్తే నీ పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచించుకో. ఏపీలో దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఆయన పర్యటించారు. కేంద్రం నిధులు ఇస్తుంటే జగన్ తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని ఆదాయ వనరులుగా చేసుకుని జగన్ ప్రభుత్వం దోచుకుంటుందని మండిపడ్డారు. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం జోక్యం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసేందుకు బీజేపీ తరపున మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారని సోము వీర్రాజు చెప్పారు. 355 గురించి అడుగుతారు మీరు, 35,000 కోట్లు ఇస్తున్నాం మేము, అవి కాకుండా రూరల్లో ఇస్తున్నాం. ఈ ప్రభుత్వంలో కేంద్రం ఇస్తున్నటువంటి ఇళ్ళు జగనన్న కాలనీ పేరుతో కడుతున్నటువంటి దుర్మార్గుడు కడుతున్నటువంటి ఇళ్ళు మావి 180,000 ఇస్తున్నాం. దానికి 3,500 కోట్లు ప్రత్యేక హోదా ప్యాకేజీ అవి తీసుకున్నారు. మేము 55,000 కోట్లు కావాలి, పోలవరాన్ని కడుతున్నాం. 65,000 కోట్ల రూపాయలతో రైల్వే లైన్స్ వేస్తున్నాం. 65,000 కోట్లతో రైల్వే లైన్స్ వేస్తున్నాం. 50,000 కోట్లతో నేషనల్ హైవేస్ వేస్తున్నాం. 40,000 కోట్లతో ఒక ముఖ్యమంత్రి సమయంలో 40,000 కోట్లతో ఎన్ఆర్ఇజెస్ నిధులు ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారినప్పుడు 35,000 కోట్లు ఇచ్చాం. ఈ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల కాలంలో 50,000 కోట్లు ఇస్తున్నాం. మీ రాష్ట్రానికి 25,000 కోట్లు వస్తే ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి చెప్పమంటున్నా. వాళ్ళు చేసింది ఒక్క విషయం చెప్పమనండి, సింగిల్ ఇష్యూ చెప్పమనండి. క్యాపిటల్ కడతానన్నారు కట్టలేకపోయారు, ఈయన కడతానన్నాడు కట్టలేకపోయాడు, ఏం చేశారు చెప్పమంటున్నాను. ఈ ప్రభుత్వాన్ని 14 తర్వాత విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి వాళ్ళు చేసిన మేజర్ అంశం ఏంటి ఒక్కటి చెప్పమనండి, సింగిల్ ఇష్యూ ఒక్కడు చెప్పాలి. వాళ్ళు ఇసుక అమ్మేసుకోవడం తెలుసు వాడికి, ఆదాయ వనరుల కింద మార్చేసుకుని రాష్ట్రాన్ని ఎంటర్టైన్మెంట్లో ప్రధానికం స్వచ్ఛందంగా వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి రేట్ ఎక్కువైతే సినిమా చూడటం మానేస్తారు. కానీ ఆ వ్యవస్థ వెనకాల ఒక పెద్ద సెక్షన్ ఉంది, థియేటర్స్ దగ్గర నుంచి అందులో టెక్నీషియన్స్ దగ్గర నుంచి కొన్ని వేల మంది ఉపాధి ఉండేటువంటి ఒక వ్యవస్థ. నేను ఈ ముఖ్యమంత్రి గారిని వ్యవస్థను దెబ్బ కొట్టద్దు,
మీరు వాళ్ళ మీద కక్షతో వ్యవస్థల్ని నష్టపరచద్దు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం. సినిమా టికెట్ల మీద నేటి నుంచి 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. దీనికోసం జనవరి 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ మొదలుపెట్టారు. కోవిన్ వెబ్సైట్లో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా గుంటూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. వ్యాక్సినేషన్ వేయించుకున్న వారికి జాగ్రత్తలు సూచించారు. కొంచెం ఇటువంటి వ్యాధులు 100 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. ఇటువంటి వ్యాధుల్ని ఫేస్ చేసుకోవడానికి మేనేజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవనీయులు బాయా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా బాగా మేనేజ్ చేయడం జరిగింది. మహమ్మారిని ఫేస్ చేయాలంటే ఈ వ్యాక్సిన్ అనేది ఒక మంచి టూల్ లాగా మనకి ఉంది. మన డేటా చూస్తే ఎవరైతే ఫస్ట్ డోస్కి ఎలిజిబుల్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళందరికీ 100కి 100% ఫస్ట్ డోస్ వేయడం జరిగింది. అలాగే సెకండ్ డోస్ చూస్తే కూడా లైక్ 39.66 లాక్స్ ఎవరైతే ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాటిలో 66% వరకు సెకండ్ డోస్ వేయడం జరిగింది. ఇంకా 14 లక్షల మంది సెకండ్ డోస్ పెండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ చేసుకుంటూ మన సచివాలయం సిబ్బందులు కానీ వాలంటీర్స్ కానీ నర్సెస్ ఆశా వర్కర్స్ ఏమైనా వాళ్ళ ద్వారా వాళ్ళందరికీ మోటివేట్ చేసుకుంటూ సెకండ్ డోస్ వేయడం కూడా ఫాస్ట్గా జరుగుతుంది. ఇది కూడా త్వరలోనే మనం పూర్తి చేసుకుంటాము. ఈ రోజున రాష్ట్రమంతా గుంటూరు జిల్లాలో కూడా ప్రతి 13-34 సెంటర్స్లో టీనేజర్స్ ఎవరైతే 15-18 వయసు ఉన్న కలిగిన ఉన్న టీనేజర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా కోవాక్సిన్ అనేది వచ్చింది. ఈ 13-34 సెంటర్స్లో కూడా ప్రత్యేకమైన సెంటర్స్ వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేయాలని ఒక ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. చాలామంది యంగ్స్టర్స్ ఆన్లైన్ సోషల్ మీడియా ఫోన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా కూడా నమోదు చేసుకుంటూ ఏదైతే డెసిగ్నేటెడ్ సెంటర్స్ ఉన్నాయి వాటికి వచ్చి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాని మోదీతో భేటీ, వరద సాయం, జల వివాదాలపై చర్చ. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను విడుదల, రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్. సంక్షేమ ముసుగులో అభివృద్ధిని మరచిన ప్రభుత్వం, వైసీపీ పాలనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపాటు. జైలుకి బండి సంజయ్, 14 రోజుల రిమాండ్. జాగరణ దీక్ష, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసులు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలులో ఉంది, బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ నేతలు ఫైర్. రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్, స్వయంగా ట్విట్టర్లో వెల్లడించిన టీపీసీసీ చీఫ్.